हेलो एवरीवन, वेलकम टू लक्ष्मी प्यूर वेज किचन। इवा मन चयबे लड्डू मूंग दाल ड्राई फ्रूट्स लड्डू। इदी एंतो हेल्दी लड्डू अंडी। दीन एला चेयालो दीन प्रोसेस चूद्दाम। इप्पुडु मनं कावाल्सिन पदार्थालु ओक बाउल पेसरपप्पु, ओक बाउल पंडु खर्जूरं, ड्राई फ्रूट्स ओक 10 दाका जीडिपप्पु, बादं पप्पु ओक अरडजन, ओक 15 दाका किस्मिस, 3 यालुकलु। ముందుగా ఖర్జూరాన్ని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా తరిగి ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో పెసరపప్పుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇది జస్ట్ ప్యాన్ ఫ్రై అనండి. ఇలా ప్యాన్ ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇలా ఒక 3 చెంచాల నెయ్యి ఇందులో, ఇలా ఒక 3 చెంచాల నెయ్యి వేసుకుందాం ఇందులో. ఓకే, ఈ నెయ్యి చూడండి ఎలా కరుగుతుందో. వేసుకుని దీంట్లో చక్కగా ఈ జీడిపప్పు బాదం పప్పుని వేయించుదాం. ఒకసారి బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకుని కిస్మిస్ను కూడా వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత చూడండి ఇలా వేగిపోయినాయా, చక్కగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో కిస్మిస్ను కూడా వేసి వేయించుకోవాలి బాగా. ఇలా ఎలా వేగుతున్నాయో కొంచెం బాగా ఉబ్బినట్టుగా అవుతుంది చూడండి. చక్కగా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేగేశాయి. దీంట్లో నేను జస్ట్ ఈ వేగిన దాంట్లోనే ఈ దాల్చిన చెక్క కూడా వేస్తున్నానండి. దీని టేస్ట్ వేరే, కొంచెం కారం కారంగా తీయపి తీపిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులో ఈ పెసరపప్పు వేయించుకున్న పెసరపప్పు ఖర్జూరం వేసి మిక్సీ చేస్తాను ఇప్పుడు నేను. మిక్సీలో ముందు పెసరపప్పు వేసేసానండి. దీంతో పాటుగా ఈ యాలకులు కూడా ఇలా గింజలుగా ఉంచుకున్నాను నేను. ఓకే, ఇవి గింజల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒక్కసారి ఒక్క విప్ తిప్పుతాను, జస్ట్ ఒక రౌండ్ వేస్తాను. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ ఖర్జూరం, ముక్కలు చేసుకున్న ఖర్జూరం కూడా ఒక్కసారి వేసి కలిపేస్తాను. మిక్సీ తిప్పుతాను మళ్ళీ. చూడండి చూడండి, మన ఖర్జూరం కూడా వేసుకున్న పెసరపప్పు ఖర్జూరం మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలు కట్టి నేను మీకు చూపిస్తాను. ఆ జీడిపప్పు బాదం పప్పు కూడా ఇందులో వేసేసాను. అవన్నీ కలిపి ఒక లడ్డూలాగా వస్తుంది. చూడండి, చూసారు కదా, మన మూంగ్ దాల్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. దీంట్లోని ఎన్నో పోషకాలు ఉన్నాయండి. మూంగ్ దాల్ అంటే ఫుల్ ప్రోటీన్ అండి. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే రోజు పిల్లలకి కాసిన ఇస్తూ ఉంటాం మనం. అలా ఇచ్చే బదులుగా ఇలా లడ్డూల్లో వేసేసి చక్కగా ఒక లడ్డూ కట్టి ఇచ్చామనుకోండి, ఎప్పుడెప్పుడన్నా లంచ్ బాక్స్లో కూడా ఒక 2 లడ్డూలు పెట్టారంటే ఫుల్ ప్రోటీన్ ఫుడ్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మి.